चूस इंदोचे अरे इट लेफ्ट टर्निंग అన్నా నీకు ఫ్యాన్ అన్నా నేను నీకు ఒక సాంగ్ రాసానా నిజంగా పాడమంటావా మొత్తం పూసిరు పాడమంటావా ఉండమను బా థాంక్స్ అరే అన్నా నన్ను రంగు కొట్టిండు అరే అన్నా నన్ను రంగు కొట్టిండు అన్నా అన్నా బయ్యా బయ్యా అన్నా 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 ఇది అన్నా నీ మీద ఒక సాంగ్ రాసానా ప్లీజ్ అన్నా పాడమంటే పాడతా అన్నా పాడండి భయ్యా మీరు కూడా కొంచెం కోరుకుంటారా కొంచెం గోరంగా ఉండండి మరి గోరంగా ఉన్నారేంది మీరు చూడండి భయ్యా ఆ ఓకే ఏంట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 ం
అందరితో హోలీ చేసుకోవడమా మామూలుగా లేదు. ఆవేశం 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 ఎందుకు నీకంత ఆయాసం? పళ్ళు పీకి చేతిలో పెడతా, కాళ్ళు విరిచి పొయ్యిలో పెడతా, ఎక్కువ చేస్తే ఎగిరి ఆవేశం 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 ఎందుకు రా ఇంత ఆయాసం? కుక్కలాగా ఉన్నావు, నక్కలాగా ఉన్నావు, పందిలాగా ఉన్నావు, దొన్నలాగా ఉన్నావు, ఆవేశం 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 ఎందుకు ఆయాసం? అన్నా సైన్ పెట్టానా, అన్నా సైన్ పెట్టానా, పెన్న తేలే టీవీలో ఏంది ఇంటర్వ్యూస్, షార్ట్ ఫిలిమ్స్ మామూలుగా ఉండవు. అన్న మీద ఎన్ని ప్రాంకులు చేస్తున్నావు అన్న? మాట్లాడన్నా ఏమన్నా, మీ ఫ్యాన్స్ అన్నా మేము. అంటే మిమ్మల్ని చూసిన ఆనందంలో మిమ్మల్ని చూసిన ఆనందంలో ఫ్యాన్స్ కదన్నా మేము. ఏంటండి ఇలా ఇంటర్వ్యూ అని చెప్పి అది కాదన్నా, ఇక్కడ ఏం చేస్తున్నారు? నా మీద పూసి రంగు పడతాం పక్కకెళ్ళి. షార్ట్ ఫిల్మ్ ఇది? అవునండి. అసలు తలకెళ్ళింది అసలు మీకు శ్మశానంలో షార్ట్ ఫిల్మ్ ఏంటి? తలకెళ్ళింది అసలు మీకు శ్మశానంలో షార్ట్ ఫిల్మ్ ఏంటి? ఇంటర్వ్యూ అయినా మరి ఆయన షార్ట్ ఫిల్మ్ అంటాడు, నువ్వు ఇంటర్వ్యూ అంటే అసలు ఏం చేస్తున్నారా? ఇంటర్వ్యూ అంటే అసలు ఏం చేస్తున్నారా? తెలియాలి మాకు, తెలియాలి అని చెప్పి పిలిపించి కూర్చో మాట్లాడుకుంటాను. సోయి గురించి ఆపండి మేడం. మశానంలో సమాధుల్లో ఇంటర్వ్యూలేదు ఏంది? మశానంలో ఇంటర్వ్యూ ఏంది? మరి గోర ఉండారండి మీరు, అసలు ఎక్కడి నుంచి వచ్చారు? పైన ఊపు ఆవేశమన్న మేడం రంగు మేడం అన్న వచ్చారా? వాడు చెప్తే కానీ నాకు తెలియలేదు అసలు. మీరు యూట్యూబ్ లో వస్తారా? ఏమేం చేశారు అసలు? మాట్లాడేటప్పుడు ఇలా ఓలీ చేసుకుంటే ఏం లాభం?
కళ్ళలో కొట్టలేదు కదన్నా, కళ్ళలో పడింది చెప్పు. కళ్ళలో పట్టి ఏమవుతుంది? పడలేదు, నీకు పడకూడదు అని చెప్పి కళ్ళలో కొట్టలేదు. అన్న గుస్తైతుండే ఊక 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 ఏమన్నట్లా ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నారు? ఆయన ఆవేశం స్టార్, అంత కూల్ గా మాట్లాడుతున్నారు. అంత సినిమా లేదు, ఊరుకోండి. అట్లేం కాదు కానీ వాళ్ళు చెప్పిందంటే నాకు నాకేమి అనిపిస్తలేదు. కానీ నాకు మీరు ఆవేశం స్టార్ అంటే నాకు నమ్మబుద్ధి కాదు. ఎంత ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టుకుని ఇంత స్మైల్ ఇస్తుంటే అయ్యో అయ్యో ఇప్పుడే ఇప్పుడే ఉన్నాను. సర్రకాయ బెండకాయ మీరు అన్నట్టు ఈయన ఆవేశమేం కాదు. మీరు అనుకుంటున్నారు అట్లా, కానీ ఈయన ఆవేశపరుడు ఏం కాదు. కానీ ఈయన ఆవేశపరుడు ఏం కాదు, కోరిండు ఆయన్ని చేపిస్తున్నారు మీరు అంతే. అదే ముద్దు, అది తప్పది. ఒక మనిషిని అది సరే, కానీ ఇవన్నీ ఎందుకు? కానీ మనం హోలీ ఆడుకుని పక్కన పెడదాం. ఏ హోలీ ఎంజాయ్ చేస్తున్నా, అది డైలాగ్ చెప్పండి అన్న. ఏందన్నా మీ ఫ్యాన్ అన్న? మేము అన్న ఫ్యాన్ కోసం ఒక డైలాగ్ చెప్పలేవా అన్న? ఫ్యాన్స్ కోసం చెప్పాడు, మీ వాళ్ళు అసలు చెప్పను. ఇప్పుడు ఎందుకు కొనని కలిగించండి? మీలాంటి అమ్మాయిలే ఎవరిని కలిగించండి? ఎవరిని ఏం చేసావా? అసలు మీరెవరో కూడా నాకు తెలియదు. మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు నాకు చెప్పండి ఫస్ట్. ఈ శ్మశానంలో మీకేం పని? అరే ఇప్పుడు ఇప్పుడు ఆయన చెప్తున్నాడు ఏంటో, నేను ఫ్యాన్ అంటున్నా. శ్మశానంలో ఉండి అన్నం దెయ్యం పోరుగాడు అనుకున్నారా అన్న? ఆవేశం అన్న, అన్న ఆవేశం అన్న. నిజం చెప్పు అన్న, అన్న 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 చెప్పు. ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అన్న, అన్న ఫ్యాన్ అన్న. అంటే అంత చిన్నగా కనిపిస్తాను.